నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నిర్వహణ ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తి అయ్యిందని నిర్వాహకులు జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాలనాగేంద్ర యాదవ్ అన్నారు. నగరంలోని కొత్తపేటలో డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో శుక్రవారం పేదలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా పేదలకు అన్నదానం చేయడం జరిగిందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంలో భాగంగా ఒంగోలులో డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కేంద్రం ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నామని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆపకుండా నిరంతరంగా కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు. జనసేన పార్టీలో నూతనంగా చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఈ అన్నదాన కేంద్రానికి అండదండగా ఉన్నారని తెలిపారు. జిల్లాకు సంబంధించిన నామినేటర్ పదవుల్లో కూటమి పొత్తులో భాగంగా ఉడా చైర్మన్ పదవి జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలిసిందని ఆ పదవిని కాపు కమ్యూనిటీకి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోఆర్డినేటర్ మలగా రమేష్, జనసేన పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, గోలి తిరుపతిరావు, కోటా సుధాకర్, పార్శ్వ కోటయ్య, కిరణ్, అంజీ తదితరులు పాల్గొన్నారు. Thank you.
అనుభవ బాధపడతాడే అన్ని రకాల మందులు ఇస్తంటే ఆంధ్రప్రదేశ్ జనసేన అధినాయకులు డిప్యూటీ సీఎం అయిన పునిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయ స్ఫూర్తితో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఈ రోజున 100వ రోజున జరిగినది ఈ 100వ రోజు ప్రయాణంలో ఎన్నో అవంతరాలు ఎదురొచ్చినా ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసినా దీన్ని ఆపాలని అన్ని ఉడిదుడుకులు అన్ని ఆటంకాలను మేము ఎదుర్కొని ఇటువంటి కార్యక్రమాన్ని నిరంతరంగా చేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని ఉద్దేశంతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ఆదర్శాలని జనంలోకి ఉంచాలని ఉద్దేశంతో ఈ డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఉచిత అన్నదాన నిర్వహణ ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఆకలిగా ఉన్న వాళ్ళకి వాళ్ళు పేదోడ పెద్దోడ అనేది ఆలోచనకి తావు ఇవ్వకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలని ఉద్దేశంతో మేము అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మొదటి రోజున స్థానిక ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారితో పాటుగా కనిగిరి శాసనసభ్యులు ఒగ్గ నరసింహారెడ్డి గారు కూడా విచ్చేసి ఈ అన్నదాన శిబిరాన్ని ప్రోత్సహించారు వారి చేతి సలవ ఏమో కానీ ఈ రోజు కూడా మేము నిరంతరంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము తర్వాత కార్యక్రమంలో కొనిదెల నాగబాబు గారు నన్ను పార్టీ ఆఫీస్కి పిలిపించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నువ్వు ఆపకుండా నిరంతరంగా చేయి జనసేన పార్టీని జనంలో నిలబెట్టే దిశగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ఆశయాలను ప్రతినిత్యం నువ్వు జనంలో నిలబెడుతున్నావు అన్నదాన కార్యక్రమం ద్వారా నువ్వు పార్టీకి జనసేన పార్టీకి ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా చాలా మనకి జనసేన పార్టీ జనంలోకి వెళ్తుందని ఆయన నన్ను ప్రోత్సహించడం వెన్ను తట్టడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఆయన నాగబాబు గారు స్ఫూర్తితో వాళ్ళందరితో సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని మేము 100 రోజులు పూర్తి చేసుకున్నాము ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా మిత్రులు జిల్లా జనసేన నాయకులు గొరిపాటి శ్రీనివాసరావు గారు అలాగే మా మిత్రులు కార్పొరేటరు గోలి తిరుపతిరావు గారు నా మిత్రబృందం కోట సుధాకరు పార్స కోటయ్య రామకృష్ణ వీళ్ళందరూ సహకారంతో నేను ఈ అన్నదాన కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాము ఈ అన్నదాన కార్యక్రమం చేసే క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత నెల 26వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆదర్శాలు నచ్చి ఆయన జనసేన పార్టీలో చేరటం వారు కూడా మాకు ఈ అన్నదాన కార్యక్రమానికి అండగా ఉంటానని ప్రకటించారు వారి తనయులు గత దసరా రోజున వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీకి వచ్చిన తర్వాత వైసీపీ క్యాడరు మొత్తం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అడుగుజాలలో గొరపాటి శ్రీనివాసరావు గారు అయితేమి గోలి తిరుపతిరావు గారు అయితేమి మిగతా అందరూ కూడా భవిష్యత్తులో నవంబర్లో పవన్ కళ్యాణ్ గారి వారి సమక్షంలో అందరూ కూడా పార్టీలో చేరబోతున్నారు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా దశ దిశ మారుతుంది ప్రకాశం జిల్లాలో రాజకీయ శక్తిగా రాష్ట్రంలోనే జనసేన పార్టీ రాజకీయంగా జనసేన పార్టీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటుంది దానికి మేము పవన్ కళ్యాణ్ గారికి మేము అందరం కూడా కష్టపడి ఆయనకి గిఫ్ట్గా ఇస్తాము రాబోయే స్థానిక సంస్థల్లో అన్ని సీట్లను గెలుచుకొని అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నిన్న ఎన్డీఏ కూటమి మన ప్రకాశం జిల్లా ఎన్డీఏ కూటమి తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా ఉన్నటువంటి వారందరూ కూడా నిన్న ప్రకాశం జిల్లాలో జిల్లా స్థాయి పదవులు 12 ఉన్నాయి వాటిలో ఒకటి వడా చైర్మన్ అనేది జనసేన పార్టీకి కేటాయించామని వాళ్ళు నిర్ణయించడం జరిగింది వారికి మా జనసేన పార్టీ నుంచి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీకి ముఖ్యమైన కీలకమైన పదవి వడా చైర్మన్ వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేసిన దానికి ఈ ఉడా చైర్మన్ అనే పదవి ప్రకాశం జిల్లాలో కాపులకి కేటాయించాలనేది మా జనసేన పార్టీ తరఫున
నేను ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా నేను వారిని కోరుకుంటున్నాను ఎందుకంటే కాపులకు ఎందుకు ఇవ్వాలంటే ప్రకాశం జిల్లాలో కాపులు విస్తారంగా ఉన్నారు అధిక సంఖ్యలో ఉండి కూడా రాజకీయ ప్రాధాన్యత ఈ రోజు కూడా లేదు కాపులకి ఎమ్మెల్యే పదవులు అయితే ఎంపీలు అయితేవి మన నామినేటెడ్ పదవుల్లో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఎవరికి కూడా కాపులకి దక్కలేదు నోకసాన బాలాజీకి దామచర్ల సత్యాకి కూడా కార్పొరేషన్లో పదవులు రాష్ట్ర స్థాయిలో దక్కిని కాపులకు దక్కలేదు ఈ రోజున జనసేన పార్టీకి వడా చైర్మన్ చెప్పారు కాబట్టి దాన్ని సాంప్రదాయం గతంలో కూడా వడా ఏర్పడిన కానించి కాపులకే కేట ఇచ్చారు గత సంప్రదాయాన్ని అమలుపరుస్తూ దాన్ని కంటిన్యూ చేయాలి గత సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ భవిష్యత్తులో రేపు కూడా జనసేన పార్టీ తరపున కాపులకి వడా చైర్మన్ ఇవ్వాలని నేను ఎండియా కూటమి నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వడా చైర్మన్ విషయం కాపులకి ఇచ్చే విషయంలో మేము జనసేన పార్టీ జిల్లా నాయకులందరం కలిసి కూడా మా అధినాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా అధినాయకత్వానికి తీసుకొని వారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ద్వారా జనసేన పార్టీకి వడా చైర్మన్ దక్కే విధంగా తీసుకొని జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మన జడా బాలనాయేంద్ర గారు నా మిత్రులు జనసేన నాయకులు జనసేన నాయకుల కంటే కూడా మా మిత్రుడు జడా బాలనాయేంద్ర గారు మేమందరం కూడా దాదాపు 30 ఏళ్ల నుంచి పార్టీలు వివిధ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి నా సహచరుడు జడా బాలనాయేంద్ర గారు జనసేన రాష్ట్ర అధ్యక్షులు స్థాపకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు టొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వరంగా అమలు చేస్తున్నటువంటి నా మిత్రుడు జడా బాలనాయేంద్ర గారికి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందుకంటే దాదాపు 100 రోజులు ఇటువంటి ఆటంకాలు లేకుండా ఆయన ఎక్కడ తీస్తున్నాడో ఎవరిస్తున్నారు అనేది కాదు సొంత నిధులతో ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వరంగా నిర్వర్తిస్తున్న దానికి ముందుగా బాలనాయేంద్ర గారికి వారి యొక్క మిత్ర బృందానికి కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజుల్లో ఒక రోజు ఒక పూట 10 మందికి అన్నం పెట్టాలంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితిలో దాదాపు ఇప్పుడు చూస్తున్నాం రోజు కూడా 300-400 మందికి ఆయన అన్నదానం చేస్తున్నా అంటే అనే కోటీశ్వరుడు కాదు లేదంటే మంచి వ్యాపారస్తుడు కూడా కాదు ఆయన ఉన్నదానంలో ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది చిన్న విషయం కాదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి మంచి వ్యక్తికి జనసేన పార్టీలో మంచి గుర్తింపు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క జనసేన అధినాయకునికి కూడా ఈ యొక్క విషయాన్ని చెప్పి ఆయన్ని మంచి గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఒంగోలులోని గత 100 రోజుల నుంచి డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోటి ప్రకాశం జిల్లా ప్రచార కోఆర్డినేటర్ అయినటువంటి బాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఆయనకి జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోటి 100 రోజుల కార్యక్రమం అనేది నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ జరిగినట్టు నాకు కనపట్టలేదు కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన బాల నాగేంద్రకి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ మిత్ర బృందానికి అయితేనేమి పార్టీ సంబంధించిన వ్యక్తులు అయితేనేమి అభిమానులు అయితేనేమి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ప్రతి ఒక్కరికి అభిమానం తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇట్లానే కంటిన్యూ చేస్తూ ప్రజల పేదల ఆకలిని తీర్చే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటూ ఆయనకి దేవుడు ఆరోగ్యం ప్రశంసించాలని కోరుకుంటూ